జరిగింది అందరికి తెలిసిన విషయమే సో వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో అవినీతి జరిగిందని కూడా చాలాసార్లు ఎలిగేషన్ చేసింది అయినప్పటికీ కూడా దానికి జాతీయ హోదా ఇమ్మంటే కూడా దానికి మీరు వెనకాడారు సో దాంట్లో ఏం జరిగిందని పూర్తిగా ఆలోచన చేసిన తర్వాతనే దానికి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అంశానికి చేరుకుంటామని చెప్పేసి అప్పుడు కూడా మీరు కూడా చాలా రకాలుగా మీటింగ్లు జరిగాయి అయినా కూడా దానికి ఎటువంటి పరిస్థితి లేదు ఈ లోప ఒక పిల్లలు కూలిపోవడం జరిగింది సో దానివల్ల గవర్నమెంటే పడిపోయింది సో ఏంటి విధంగా చూస్తే మరి కాళేశ్వరంలో జరిగిందంతా కూడా ఇప్పుడు ఇరు పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి కాళేశ్వరం మేము గొప్పగా కట్టే మనం వాళ్ళు చెప్పుకుంటున్నారు కాళేశ్వరం అసలు పెద్ద మాయ కాళేశ్వరం అనేది ఒక పెద్ద అభూత కల్పన అని చెప్పేసి అది కేవలం కాళేశ్వరం అని ఒక ఏటీఎంలో వాడుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీరు కూడా సో ఏం జరిగింది అసలు కాళేశ్వరం వైఫల్యానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్ ఎందుకంటే ఆయననే డిజైనరు ఆయననే ఇంజనీరు బేసిక్ ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం మనకు తెలుసు నీళ్లు ఉద్యోగాలు సో ఈ నీళ్ళ కోసం మనం ఎంతో కష్టపడ్డాం పక్కన నుంచి కింద నుంచి గోదావరి పోతుంటుంది పైనుంచి కృష్ణాబోతి ఉంటుంది ఈ గోదావరి నీళ్ళు ఎట్లా వాడుకోవాలని చెప్పేసి మనం ఆలోచిస్తుంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ వాటర్ ఉంది గ్రావిటీ ద్వారా మనం తెచ్చుకోవచ్చు అని స్టార్ట్ చేసిన తర్వాత రెండు వేల పదిహేనులో నూట అరవై పదకొండు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దాన్ని రీడిజైన్ పేరు మీద మూడు మూడు కారణాలు చెప్పి మరి దాన్ని అక్కడి నుంచి రీ ఇంజనీర్ అని చెప్పేసి ఇంజనీర్ వేరే దగ్గర స్టార్ట్ చేస్తాం ఇక్కడ కాదు మేడిగడ్డ దగ్గర మొదలు పెడదామనే ఒక ఆలోచనతో అక్కడ మొదలుపెట్టిన కేసీఆర్ మూడు కారణాలు చెప్పండి ఒకటి అక్కడ కడితే అట ప్రాణహిత చెవిలో కడితే అక్కడ మూడు వేల గ్రామాలు మునుగుతాయి అని చెప్పి ఒకటి ముంపు గురవుతాయి ఒకటి అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంటుంది ఒకటి రెండోది మూడోది ఏంటంటే సిడబ్ల్యూసి మిగతా ఇంకొక వేరే రీజన్ కూడా ఒకటి ఉంది సో దాన్ని నీళ్ళు తక్కువ ఉంటాయని సో దాన్ని ఆ మూడు కారణాలు చూపించి అది కాదు ఇక్కడ కట్టాలి అని చెప్పి మేడిగడ్డ దగ్గర తీసుకోపోయిన కేసీఆర్ ఏందంటే అది బేసిక్గా చెప్పాలంటే కమిషన్లకు కకృతిపడి మళ్ళీ రీడిజైన్ పేరు మీద ఎక్కువ కోట్లు దోసుకోవాలి వేల కోట్లు దోసుకునే ఒక ఆలోచనతోటి అక్కడ తీసుకుపోయినది సరే తీసుకుపోయినట్టు బాగానే ఉంది అక్కడ నీటి లభ్యత అంటే ప్రాణ చెవుల దగ్గర 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 పదహారున్నర లక్షలు ఎకరాలకు పారుగంత జ అవుతుంది అని చెప్పి చెప్పి అప్పుడు ప్లాన్ చేశారు దానికంటే కొంచెం ఎక్కువ జరుగుతుందని చెప్పి ఇక్కడ అనుకున్నారు కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ముప్పైతో ముప్పై ఐదు వేల కోట్లు అయితే ముప్పై ఐదు వేల కోట్లు అయితే దాన్ని ఎక్కడి దాకా తీసుకుపోయారు తొంభై మూడు వేల కోట్లకు తీసుకుపోయారు దాని మళ్ళీ తొంభై మూడు వేల కోట్లు అంటే అది కంప్లీట్ కాలే ఇంతవరకు ఇంకా ఎంత అంటే అంటే ఒక ఎస్టిమేషన్ ఇంత ఎస్టిమేషన్ ముప్పై నుంచి తొంభై మూడు వేల కోట్లకు తీసుకుపోయారంటే ఒక ఏటీఎం లాగా వాడుకున్నారా ఈ కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించారు కాబట్టి మన ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఘోరంగా ఓడించి ఫామ్ హౌస్ పరిమితం చేసిన కేసీఆర్ని మనందరికీ తెలుసు సో ఈ విధంగా ఎందుకు చేసిన అంటే ఆ ముప్పై ఇప్పుడు ఇంకోటి ఆ తొంభై మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టినా కూడా కంప్లీట్ కాలేదు ఇంకో మూడు టీఎంసీలు కంప్లీట్ కావాలంటే ఇంకో లక్ష లక్ష అరవై వేల కోట్లు టోటల్ టోటల్గా ఇంకొక దగ్గర దగ్గర ఒక నలభై ఐదు యాభై వేలు కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి అవుతుంది కాలేజ్ కట్టిండా అంటే ఓకే కట్టిం అయిపోయింది ఏమైంది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కట్టిండు అది కొంచెం టైం ఇవ్వాలి ఇప్పుడు సిడబ్ల్యూసి ఆ డిపిఆర్ని అప్రూవ్ చేయలేదు సిడబ్ల్యూసి దగ్గర వీళ్ళు ఏం చేశారు స్టేట్ ఆర్గనైజేషన్ స్టే స్టేట్ వాటర్ ఆర్గనైజేషను వాళ్ళు డిజైన్ చేసిన రిపోర్టు ఏదైతే డిపిఆర్ ఉందో అది సబ్మిట్ చేసినాక టైం టైం పడుతుంది కదా ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవ్వడానికి అప్రూవ్ చేయడానికి ఈ లోపలనే బ్యారేజ్ కట్టేసారు ఆడ సగం బ్యారేజ్ అయిపోయింది సగం డ్యామ్ అయిపోయింది సో నాణ్యత లోపం నాణ్యత సో దీనికి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే డిజైన్ కానీ ప్లానింగ్ కానీ డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ ఆపరేషన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇన్ని ఇవన్నిట్లలో వైఫల్యాలు క్లియర్ కనబడతా ఉన్నాయి ఒక్కసారి మనం అక్కడ చూస్తే ఇప్పుడు ఏదైనా మన ఇల్లు కట్టాలనుకుంటే ఒక గోడ పెట్టాలనుకుంటే దాన్ని క్యూరింగ్ చేస్తాం ఒక ప్రాపర్ క్యూరింగ్ చేస్తాం పగుళ్ళు ఎందుకు వస్తాయి క్యూరింగ్ చేయకపోతే వస్తాయి ఒక నాణ్యత లోపం లేక ఉంటే వస్తాయి ఒక పారామీటర్స్ ఉంటాయి దానికి కన్స్ట్రక్షన్కి ఆ పారామీటర్స్ సరిగ్గా చూసుకోకపోతే వస్తాయి ఆ మానిటరింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్లో సరిగ్గా లేకపోతే వస్తాయి సో ఇది పగులు రావడం కుంగిపోవడం తర్వాత బూ బూడుగలు రావడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సరే ఇది బాగానే ఉంది దీన్ని కంపేర్ చేస్తున్నారు ఇది బాగానే ఉంది ప్రాజెక్టు బీబీసీలో ఇక్కడ మొత్తం ప్రచారం చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రాజెక్టు మరి నాగార్ సాగర్ ఎప్పుడు కట్టిారండి నాగార్ సాగర్ ఒక పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండాలి వంద సంవత్సరాలు ఉండాలా లేదా వంద సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతురంటే ఎవరు 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 సొమ్మిది అంతా ఎవరబ్బా సొమ్మి అంతా తెలంగాణ ప్రజల కష్టార్జితం ఎవరు కట్టాలి రే పొద్దున ఈ డబ్బంతా తెలంగాణ ప్రజలది కేసీఆర్ కాదు కదా కేసీఆర్ కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు దీని అంతా కూడా దోచుకున్నది దాచుకొని మళ్ళీ పెట్టుకున్న దీంట్లో ఎలక్షన్లో ఉపయోగపడుతుంది పార్టీకి ఉపయోగపడుతుంది చేస్తురు తప్ప ఇది డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితం రేపొద్దున ఈ డబ్బంతా కూడా తెలంగాణ ప్రజల దగ్గర నుంచి రాబడతారు మళ్ళా ఏ పార్టీ వచ్చినా కూడా ఎందుకంటే పన్నులో అవే ఇవే వేసేసి మళ్ళీ రాబడతారు అందుకే ఏంటంటే ఈ అప్పులు తీసుకురావడం కూడా తెలంగాణ ప్రజలు నెత్తిన ఈ అప్పుల కుప్ప పెట్టడానికి ఇదంతా కూడా దగ్గర దగ్గర ఆరున్నర లక్షల కోట్లు ఇప్పుడు అప్పుడు అయిందంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది గత పది సంవత్సరాల కాలంలో చూసినట్లయితే ఇటు ఉద్యోగాలు లేవు నీళ్లు లేవు నిధులు లేవు అన్నీ పోయినాయి టోటల్గా సో అందుకే కదా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసి ఈ కాళేశ్వరం ఒక్కటే చాలు చెప్పాలంటే ఆయన ఓడించి ఈ అంటే ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగిందో తెలంగాణ ప్రజలందరూ కూడా పూసగుట్టించినట్టు మొత్తం అర్థమైంది ఇప్పుడు మనం ఒక్క మాట ఇప్పుడు మాట్లాడితే ఇంకో గంటలో ఊర్లో ఉంటుంది సో అట్లా అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయింది తెలంగాణ ప్రజల్లో అంత చిన్నగా అంత అంత మనం అల్ అలచుగా అంచనా వేయలేము వాళ్ళని ఎట్టి పరిస్థితులు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఏదైనా కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకు వచ్చి దాన్ని ఏం చేయాలి ఊరికే రాజకీయం చేయదు దీని మీద కాళేశ్వరం అనేది ఇప్పుడు పదహారున్నర లక్షలు పదిహేడు లక్షలు ఎకరాలకి మన పారు అంత తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని కన్స్ట్రక్టివ్గా ఏ విధంగా చేయాలో చెప్పాలి కానీ మరి ఎంతసేపు ఉన్న కూడా రాజకీయ రాజకీయం తోటి రాజకీయాలు మాట్లాడటం ఈ బీఆర్ఎస్ మామూలుగా అక్కడ పోయి ఇది బాగుంది మళ్ళీ దీన్ని 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 పట్టించుకోవట్లేదు ఇది కేసీఆర్కు బీఆర్ఎస్కి పేరు వస్తుంది అట్లా కాదు అది కాదు సీడబ్ల్యూస్ఈ ఇప్పుడు ఏం చెప్పింది ఎన్డీఎస్ఈ నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుందంటే అక్కడ నీళ్లు రిజర్వాయర్ రిజర్వ్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం అవుతుంది తర్వాత డ్యామ్ కూడా అంత సేఫ్టీ కాదు పక్కనున్న భద్రాచలం కానీ ముప్పై మూడు గ్రామాలు కూడా మునిగిపోతాయని చెప్పి చెప్తా ఉంది సో అందుకనే దాన్ని ఏం చేయాలంటే ఎప్పుడు ఏదే వాటర్ వచ్చిందో ఏదైతే వస్తుందో ఆ వాటర్ అంతా కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తూనే ఉండాలి సో అక్కడ స్టోర్ చేసుకునే సదుపాయము అది అంత సేఫ్టీ కాదని చెప్పి ఎన్డిఎస్సీ చెప్తుంది నేషనల్ డే మనం చూసాం అన్ని పారామీటర్స్ అన్ని గా ఇంకా మళ్ళీ అదంతా వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చెప్తుందంటే మరి రేపొద్దున ఎట్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దేనికోసం తెచ్చుకొచ్చారు నాకు అర్థం కావట్లేదు అంటే ఆ ప్రాణహిత చెవిలైనా కూడా కనీసం బాగానే ఉంటాడు ఒక గ్రావిటీ దారు వచ్చేది రెండో చెప్పాలి ఇప్పుడు ప్రాణహిత చెవిల కంటే దానికి గ్రావిటీ ద్వారా వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది దీనికి ఎంత ఖర్చు ఉంటుంది సంవత్సరానికి పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని లిఫ్ట్ చేయాలి అది ఖర్చు అంతా ఎవరిదేది పవర్ బిల్ ఆ బిల్ అంతా ఎవరు కట్టాలి మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళా మన ఏది అంతా కూడా సో ఇది ఎంత ఏంటంటే కమిషన్లకు కకృతిపడి కేసీఆర్ చేసిన దుర్మార్గమైన ఆర్థిక విధ్వంసం ఇప్పటిదాకా అందరు చూస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే పరిస్థితే లేదు ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే వేశారో వాళ్ళు మొత్తం కూడా టోటల్ రిపోర్ట్ మొత్తం బయటికి రావాలి ఎవరెవరు ఏ ఇంజనీర్లు ఏ కాంట్రాక్టర్లు ఏ సబ్ కాంట్రాక్టర్లు ఏ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మరి ఎక్కడైతే ఇవైతే ఆర్థిక విధ్వంసం జరిగిందో అవన్నీ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి లోపల వేసి వచ్చేది డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంటుంది ఒక్క